టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు రామిరెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా తోటి కార్పొరేటర్లకు పార్టీ నాయకులకు అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా నమస్కారాలు. నిన్న మేగారు పెట్టినటువంటి పన్నులు తగ్గించే కార్యక్రమం పెట్టింది, పెట్టినప్పుడు సబ్జెక్ట్ పెట్టింది అని మాట్లాడింది. అంటే ఆ మీటింగ్ పెట్టింది సబితమ్మను విమర్శించడానికేనని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రజల తరపున ఉన్నప్పుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడు, కానీ ఇవాళ మేడం పెట్టిన భిక్షతో ఇవాళ మీరు మేయర్ అయ్యారు. మేయర్ కూడా మేడం కూడా మీకు సహకరించకపోతే పాడి రాకుండా మేయర్ అయ్యే పర్సన్ వారు. అదొక మనం ఒకటి సరే దాన్ని తిరిగి చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే పన్నుల భారం చేసినప్పుడు తన భర్తండి నరసింహరెడ్డి గారి పేరు తీసింది. నరసింహరెడ్డి గారు వైస్ చైర్మన్ ఉన్నారు అక్కడ. ప్రజలకు పన్నులు పెంచినప్పుడు ఒక పేపర్ మీద తీసుకొని ప్రతి లాస్ట్ పంచాయతీ ఉన్న గ్రామ పంచాయతీ ఎంత ట్యాక్స్ వస్తుంది తర్వాత ఎంత తిరుగుతుందని పేపర్ మీద చూపించుకున్న బాధ్యత ఆ వైస్ చైర్మన్కి ఉండాలి. వాళ్ళతో పాటు నువ్వు పెద్ద మనిషి ఉండి నీ ఎంబడి అందరు ఉన్నారు ఆ రోజు గిట్ట వాళ్ళతో కూర్చొని చర్చించి ఈ పన్నుల భారం పెరుగుతున్నది ప్రజలు తీసుకుపోవాలి. అంటే పన్నుల భారం ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు నువ్వు మీటింగ్ పెట్టావు? దొంగలవాడ 6 నెలలు కుక్కలమున్నట్టు ఉంది పంచాయతీ. ఈ సబ్జెక్ట్ తీసుకుపోయినప్పుడు జనాలకు మేలు చేయన సంకల్పం ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరైన 3 రోజులకు స్టేట్ కమిషన్ దగ్గరికి చైర్మన్ దగ్గర తీసుకుపోయినావు, లెటర్ ఇచ్చినప్పుడు మా కార్పొరేటర్ సంబంధించినటువంటి 32 మంది కార్పొరేటర్ మీతో కలుపుకొని ఎప్పుడైనా ఈ విషయం చర్చించిందా? చర్చించి మీకు సహకరించలేదా మేము? అదొకటి. ఈ విషయం కూడా మన సబితమైన దగ్గర చూసి తీసుకుపోలేదు. దాన్ని కాకుండా ఇది స్పెషల్గా మేడంను బదలాం చేయని ఆలోచన దృష్టితో ఈ యొక్క ఈ ప్రోగ్రాం పెట్టాలని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా అదే మేము అనుకుంటాము. రేపు పొద్దుగల కానీ జనాలకు ఎటువంటి భారం ఏమున్నా కానీ మమ్మల్ని పిలిచి మేడం గారు పెద్ద వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు అభివృద్ధి విషయం వస్తాకల్లా మొన్న ఒక 2 నెలల కిందనే మనము బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ వార్డులో మన బడంగపేట్ మున్సిపల్ సంబంధించిన బడంగపేటల స్కూల్ హై స్కూల్లో ఉన్నది. హై స్కూల్ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎవరి ఫండ్ అని కొట్టాం? అది మన జనరల్ ఫండ్ అయిపోయినది, మీడియం గారు తెచ్చిన ఫండే కదా ఇది. తను ఏం కష్టపడుతుంది? అదే కాదు, 472 కోట్ల రూపాయలు ఈ రోజుకు గడిచిన 3 ఏళ్లలో ఆ పనులు కూడా చూస్తూ ఉంటే బడంగపేట్ గాంధీనగర్ బస్ స్టాండ్ నుంచి నాదరగుల స్కూల్ వరకు, గురంగూడ విలేజ్ నుంచి బిఎన్ రెడ్డి రోడ్ వరకు 16 కోట్ల 50 లక్షల రూపాయలు ఇలా శాంక్షన్ అయినాయి. పన్ను కూడా టెండర్ ప్రాసెస్ ఉన్నది, తెలిసే విషయం అందరు తెలిసి మాట్లాడుతున్నామో తెలుగు మాట్లాడుతున్నామో ఏమీ అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా నిధులు సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు వేసి ఆల్రెడీ దానికి 6 కోట్ల రూపాయలు, చెరువుల సుందరీకరణ అదొక 16 కోట్ల రూపాయలు, ఓఆర్ఆర్ ఫేజ్ 2 కింద పైప్ లైన్ వేయడానికి 60 కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత ఇవాళ వరకు ఉందా? అంటే సబితం మేడం గారికి సబితం మేడం పార్టీ మారిందని పార్టీ మారి జనాలకు మోసం చేయడం కాదు, జనాలకు పని చేయాలని ఉద్యోగం పని పోయింది. ఇవాళ మీరు మేమందరూ సహకరిస్తే నువ్వు మేయర్ అయినావు, మేయర్ అయ్యి ఇవాళ 3 నెలలు కాగానే నీ దాని చూసుకున్నావు. మరి ఎప్పుడైనా కానీ మాతో ఎప్పుడైనా మాట్లాడినరా? అభివృద్ధి విషయంలో ఎప్పుడు చర్చించరా? చర్చించలేదే. మేము సహకరించుకుంటే నువ్వు అన్నది కదా మేడం గారు, మిమ్మల్ని మేయర్ గారు సంభవిస్తున్న ఏకవచన మాడనంటే చాలా బాధారు. ఎందుకంటే ఆమె పెట్టిన ఇవాళ రాజకీయం ఎదినామంటే ఆమె భిక్ష ఇవాళ అందరూ సభకు చెప్పాలి. ఇలా 100% ఆమె భిక్షని అందరికి ఇవ్వాలి. అందరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం, అందరు చేస్తేనే మేడం ఎమ్మెల్యే అంది మినిస్టర్ అయింది. కానీ ఆమెను ఒక ఏకవచనతోనే మాడక అది బాధాకరం. ఆ విషయాలు మళ్ళీ రిపీట్ కావద్దు. రాజకీయాలలో అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పదవులు వస్తాయి, పోతూ ఉంటాయి. కానీ విలువలు కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఒకరు వెలువిస్తే మనం ఇంకొకరు వెలువిస్తారు. ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఉంటే మున్సిపల్ సంబంధించిన శిలా పలకాల విషయం వస్తాకల్లా పలకాల మీద ఫోటోకాల్ ఉంటుంది, ఆ ఫోటోకాల్ ప్రకారం వస్తుంది. ఇలా నీకు మున్సిపల్ బడంగపేట మీద ఏ రకంగా నీకు హక్కు ఉందో మాట్లాడుతున్నావో, మేడం మహేశ్వరం కాంతి సంబంధించిన ఎమ్మెల్యేగా హక్కు లేదా?
హక్కు ఉంది కదా. నువ్వు అభివృద్ధి చేయాలనుకుంటే అందరితో కలిసి చేయి. నువ్వు పార్టీలో ఎలక్షన్లు వస్తాయి పోతుంటాయి, కానీ అభివృద్ధి విషయంలో వస్తారు అందరూ ఏకం కావాల్సిన బాధ్యత ఉంది. మన ప్రాంతం ఇది, మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకున్నది. కానీ ఇవన్నీ చేసి చూసుకోకుండా ఈ మీటింగ్ పెట్టిందే సభితమైన తిట్ట అంటే ఆమె విమర్శించడానికి పెట్టింది మేము అందరూ భావిస్తున్నాం. కానీ ఇటువంటి విషయాలు మళ్ళీ రిపీట్ కావద్దు. రిపీట్ అయితే కూడా మా పార్టీ తరఫు నుంచి కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. దయచేసి మన మేయర్ గారికి మీకు చిన్న సూచన చేస్తున్నాను, మీటింగ్లో కూడా ఎప్పుడైనా చర్చ వచ్చినప్పుడు నీకు సహకరించలేదు. మేమందరం కూడా ఇంతకుముందు సహకరించినాం, ఇప్పుడు కూడా సహకరిస్తాం. ఎందుకంటే అభివృద్ధి విషయంలో దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు మీరు మళ్ళీ మాట్లాడద్దు. అవి కూడా ఈ అయితే మాట్లాడేదో మేడం గారిని అయితే ఏకవచనం వల్ల ఎంక తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాను. అట్లాగే అభివృద్ధి విషయం వస్తాకల్లా గత 19-20 కరోనా పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఏం తెచ్చింది ఏంది కదా అందరూ కూడా మందరం చూసినాం. వర్షాలు, అధిక వర్షాలు వచ్చి జనాలు ఇబ్బంది పడి ఉన్న వస్తువులన్నీ కూడా ఆ నీళ్ళలో కొట్టుకుపోయిన పరిస్థితులు పడ్డాయి. వర్షాలు పడ్డే వరం చేయలేం, అది ప్రకృతి ఇచ్చిన వరం, అది జరిగింది. కానీ అప్పట్లో ఇమీడియట్లీగా గవర్నమెంట్తో మాట్లాడి శ్రీధర్ నాయకుడు కేసీఆర్ కేటీఆర్ గారితో మాట్లాడి 370 కోట్ల 37 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి ఏవైతే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ రోజు మనం అందరం ఉన్నామే. ప్రతి కార్పొరేట్ ఉన్నారు కదా, మేయర్ను డిప్యూటీ అందరు ఉన్నారే, ఆయన మీకు యాది లేదా ఈ విషయంలో? మేము తెచ్చిన ఫండ్ కదా ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు గ్రహించాలి. మాట్లాడేటప్పుడు మన స్థాయి దగ్గర మాట్లాడితే దానికి విలువలు ఉంటాయి. రాజకీయాల్లో విలువలు పెంచుకోవాలి తప్ప తగ్గించుకోదని మీకు సూచన ఇస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.